కనుక వారు తప్పకుండా నేను దీర్ఘాయుష్టు చేత అతనికి నేను తృప్తిపరచుచున్నాను. దీర్ఘాయుష్ దేవుడు అంటున్నాడు, అక్కడ నేను దీర్ఘాయుష్ వారికి ఇస్తున్నాను, తృప్తిపరుస్తున్నాను, నా రక్షణ వారు చూసెదరు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు చూడండి, అందుకే ద్వితీయోపదేశ కాండము 30:20 చూడండి, మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్నకును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుసు, నీ యొక్క ప్రాణమునకు మూలమయ్యున్న నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించి ఆయన వాక్యములను విని ఆయనను హత్తుకొనున్నట్లు. ఆయనను హత్తుకుని మీరు ఏం కోరుకోవాలి చెప్పండి. ఇప్పుడు జీవాన్ని కోరుకునండి. ధనవంతుడు భూమి మీద ఎంత చెప్పినా ఏం కోరుకున్నాడు చెప్పండి? మరణాన్నే కోరుకున్నాడు. ఒక ధనవంతుడి ఎదుట ఒక పేదవాడు ఉన్నాడు. అతడైతే కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు, అయ్యా నాకు ఆకలి 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 అంటున్నాడు. ఈ ధనవంతుడైతే తృప్తిగా తిని, నీ ఆకలి నాకేంటయ్యా, నా ఆకలి నాకే నా సంతోషం అని తింటూ తాగుతూనే ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న పానాలన్నీ కూడా సేవించాడు. లాస్ట్కి ఆ పేదవాడు ఆకలితోనే చనిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడు తాగి తాగి చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ ధనవంతుడికి దాహం వేసింది, ఆ పేదవాడికి అక్కడ సమృద్ధి కలిగిన జీవము దొరికింది. దేవునికి స్తోత్రము. అలా ఆ జీవాన్ని తాగుతున్నాడు. అక్కడ అబ్రహామున రొమ్మును ఆనుకొని ఉన్న లాజరుని ఒక్కసారి నా యొద్దకు పంపించి అతని చిటికెన్నేలు ఏంటంటున్నాడు చెప్పండి, చిటికెన ఏలు మొనను నా నోటికి ఒక్క నీటి బొట్టు నాకు సహాయం చేయమంటున్నాడు. ఇక్కడ బాగా తాగాడు, అక్కడ ఎందుకు దాహం వేస్తుంది చెప్పండి? ఇక్కడ బాగా తాగాడు కదా, ఇక్కడ తాగి తాగి అక్కడ దాహం వేరు, ఇక్కడ దాహం వేరుగా ఉంది. దేవునికి స్తోత్రము. అలాగే ఇక్కడ బాగా తాగాడు, తిన్నాడు, అక్కడికి వెళ్ళినాక ఏమేస్తుంది చెప్పండి? అయ్యా నాకు ఒక్క బొట్టు నీటి బొట్టు చాలు, నా నాలుక తడపండి అంటున్నాడు. అంటే అక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము అంటున్నాడు, నా కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించున్నావు, అలాగుననే లాజరు కష్టమును అనుభవించి జ్ఞాపకం చేసుకున్నాము. జ్ఞాపకము చేసుకో, అతడు కష్టపడ్డాడు, దాహము గురించి అలమటించాడు. నీవు బ్రాందీలు తాగావు, మంచి వాటర్ తాగావు, అలాగే మంచి మంచి ఆహారం తిన్నావు, కానీ అతడైతే ఇక్కడ అన్నిటికీ అలమటించి ఉన్నాడు. కనుక అతడు నా దగ్గర నెమ్మది పొంది ఉన్నాడు, ఇక్కడ నీవు వేతన పడుస్తున్నావు. కనుక అక్కడ ఇక్కడ తిన్నవాళ్ళకి అక్కడ ఉండదు, జ్ఞాపకం చేసుకోండి. అంతేనా? హల్లెలూయా. ఇక్కడ మనము అన్ని సమృద్ధిగా తింటున్నాం అనుకోండి, అక్కడ ఉండనే ఉండదు. కనుక ఇక్కడ విడిచిపెడితే అక్కడ దొరుకుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, అబ్రహాము యాకోబు ఇస్సాకులు కనుక వారికి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏమన్నా, యెహోవాయే దేవుడని మీ ప్రాణమునకు మీ దీర్ఘాయువునకు మూలమయ్యున్నాడు, కనుక కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుసు, నీ ప్రాణానికి మూలమయ్యున్న మీ దేవుడైన యెహోవాని మీరు ప్రేమించి ఆయన వాక్యములను విని ఆయనను హత్తుకునున్నట్లు జీవమును మీరు కోరుకునండి. దేవునికి స్తోత్రము. అలా మీ ప్రాణాలకు మూలమై ఉన్న దేవుడి మీద ఆధారపడండి. మీ కుటుంబాలు అన్నిటినీ కూడా దేవుని మీద ఆధారపు చేసుకోండి. మీకు మీరు కాకుండా మీ ప్రాణాలకు మూలమై ఉన్న దేవుని మీద మీద ఆధారపడి ఆయన వాక్యము మీద దృష్టి ఉంచి మీ ప్రాణానికి జీవము దేవుడు ఇచ్చే దేవుడి మీద ఆ జీవమునే మీరు కోరుకునండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మీకు జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు.
నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయన కుమారుని అందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము కలిగిన వారిగా ఉన్నారు. ఆయన కుమారుని అందు విశ్వాసము లేని వారు జీవము లేని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అని చూడండి, యిర్మీయా గ్రంథం 6:16 చూడండి, యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు, మీరు మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గమును గురించి విచారించి తెలుసుకునండి, మీకు మేలు కలుగు మార్గము ఏదని అడిగి మీరు దానిలో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అక్కడేమంటున్నారు చెప్పండి, యెహోవా మీతో ఇలాగు చెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి పురాతనమైన మార్గమును గురించి మీరు విచారణ చేయండి. పురాతనమైన మార్గం మన పితరులందరూ జీవానికి వెళ్లే మార్గం. ఈనాటి కాలం చూస్తుంటే త్వరగా పాస్టర్లు అయిపోవాలి, త్వరగా గొప్పవారు అయిపోవాలి, త్వరగా భూమి మీద ఏ శ్రమ లేకుండా వారు గొప్పవారు కావాలని ఆలోచన చేసుకుంటున్నారు. 25 సంవత్సరాలు ఏకదాటిగా అనేక శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తేనే ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు అర్హత ఇచ్చాడు దేవుడు. ఇంకా నేర్చుకోవలసింది నాకు ఇంకా ఉన్నాయి, ఇంకా శ్రమలు నాకు చాలా ఉన్నాయి. ఈ శ్రమలు నాకు ఇంకా నాకు చాలనట్టుగానే ఉన్నాయి. అంటే ఇంకా దేవుని దగ్గర ప్రతి శ్రమలో కూడా ఒక అనుభవం నాకు బయటికి వస్తుంది, ఒక కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అలాగే నేను పడిన శ్రమలలో ఈరోజు ఇంకా నాకు అనుభవం లేని వ్యక్తిగానే ఉన్నాను. 25 సంవత్సరాలు ఏకదాటిగా అనేక శ్రమలు అనుభవించిన ఇంకా దేవుడిలో నిలబడి చూస్తుంటే, మేలు కలిగే మార్గములో ఇంకా నిదానించి చూస్తూనే ఉంటే ఇంకా నాకు దాహము తీరటలేదు, ఆ అంచన నాకు దొరకనే దొరకటలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాను చెప్పండి, పురాతనమైన మార్గమును గురించి మీరు విచారించి తెలుసుకొనండి, దానిలో మేలు, అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది కలుగుస్తున్నది. అయితే వారు మేము దానిలో నడుచుకొనము చెప్పుచున్నారు, మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి, వారు చెయ్యి బోరదుని మీరు వినపడుస్తున్నది. అయితే మేము వినమని వారు అనుస్తున్నారు, అన్యజనులారా వినండి, సంఘమా వినుము, వారికి జరిగిన దానిని మీరు తెలుసుకునుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలను వినకుండా ఉన్నారు, నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుచున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి మీదకి నేను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రము. కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు చేయు బోరదుని మీరు వినపడుచున్నది. వినండి, సంఘమాయినము భూలోకమాయినము, అలాగే అన్యజనులారా వినండి భూలోకమా వినుము. ఎందుకంటే దేవుని మాట వినకపోతే అక్కడ నరకములో మనము వేతన పడతాం. కనుక ధనవంతుడు దేవుని మాట వినలేదు కనుక అగ్నిలో బాధపడుతూ ఉన్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అతనికి శాశ్వతమైన జీవాన్ని ఇచ్చున్నాడు, జీవ మార్గాన్ని చూపించున్నాడు, కానీ జీవ మార్గాన్ని ఎంబడించకుండా మరణ మార్గాన్ని ఎంబడించి ఉన్నాడు. కనుక అక్కడ మరణములో వేదన పడుతున్నాడు, మరణము అతనిని బంధించి వేసింది. నేను వేదన పడుతున్నాను, ఇంకా నా సహోదరులు ఉన్నారు, వారి కొరకు ఇక్కడి నుంచి మనుషులను పంపించండి అంటే వారి కొరకు దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడయ్యా, నీ సంగతి నీవు ఇక్కడ చూసుకో. దేవునికి స్తోత్రము. అలా కనుక వారికి ఈ సంగతులను తెలియచేయండి. కనుక కాపర్లు ఏం చెప్తున్నారు చెప్పండి, సంఘమాయినము భూలోకమాయినము దేవుని మాటలు ఇదిగో మీ వద్దకు వచ్చున్నాయి, పురాతనమైన మార్గమును గురించి విచారించి మీకు మేలు కలిగే మార్గములో మీరు నడుచుకునండి. నడుచుకుంటే మీకేమో కలుగుతుంది చెప్పండి, నెమ్మది కలుగుస్తున్నది. కనుక మీరు నెమ్మది కలిగి జీవాన్ని కోరుకునండి. కనుక మీ పితరులకు దేవుడు జీవాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాలన్నీ మీలో ఇప్పుడు ఉన్నాయి, సమృద్ధిగా వాగ్దానానికి మీరు అర్హులుగా ఉన్నారు. కనుక జీవాన్ని కోరుకోండి, కానీ మరణాన్ని మీరు
కోరుకొనకండి. దేవునికి సంఘమాయనము భూలోకమాయనము అన్ని జనులారా వినండి, వినకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి మీదకి కీడు రప్పిస్తున్నాడంట. శ్రమ కలగ చేస్తాడు. శ్రమ కలగ చేసిన తర్వాత మారాలి అని. ఒక శ్రమ ఎందుకు వస్తుంది చెప్పండి? మార్పు చెందాలి అని. దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా తన తప్పుకు పశ్చాత్తాప పడటానికి ఒక శ్రమ రాగానే తన స్థితిని అతను గుర్తించి వెనక్కి తిరిగే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా సరే వెనక్కి తిరిగి నేను ఏ తప్పు చేస్తే నాకు ఈ కీడు వచ్చిందో, ఈ శ్రమ కలిగిందో అని చెప్పి తన్ను తాను సరిచేసుకునే వ్యక్తిగా ఉంటే ఆ కీడు నుంచి అతను మరలా జీవంలోనికి వెళతాడు. దేవునికి స్తోత్రము. అరుళ అకనగ దేవుడు ప్రకటన చేస్తున్నాడు, సంఘమాయనము భూలోకమాయనము. అలాగే దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? ఇదిగో పురాతనమైన మార్గమును గురించి ఆయన, మీరు విచారించి దానిలో నడుచుకునండి, మీ ప్రాణమునకు ఎంతో నెమ్మది కలుగుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి, లోకా సువార్త 15:17 అతడికి ఒక కుమారుని ఏం చేస్తారు చెప్పండి? తండ్రి ఎంతగానో ప్రేమించి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో సచ్చిపోవుచున్నానని ఒక అనుకుంటున్నాడంట. తండ్రి ఎంతగానో ప్రేమించాడు ఒక కుమారుని. ఇద్దరు కుమారులు, నా కుమారుడా నా మాటినయ్య లోకములో సాతానుడు ఉన్నాడు, అనేకులను యవనస్తులందరినీ కూడా పాడు చేస్తున్నాడు. అయ్యా నా కుమారుడా, ఈ లోకంలోనికి వెళ్ళవద్దంటే నాకు అంతా తెలుసు, నీకేమీ తెలీదు, నాకు ఇవ్వవలసింది అంతా నీవు నాకు ఇమ్మని కుమారుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి మీద దెబ్బలాడి ఆస్తి తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఏమయ్యాడు చెప్పండి? దుర్వ్యసనాలకు గురి అయి సమస్తాన్ని పాడు చేసుకుని, శరీరాన్ని పాడు చేసుకుని, బట్టలు లేకుండా లాస్ట్కి పంది తినే ఆహారము పొట్టు దగ్గర జీవనాన్ని నింపుకుంటున్నాడు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పందులు పొట్టు తినే ఆ పొట్టుతో తన జీవితాన్ని గడుపుకునే స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎంతగానో ప్రేమించాడు కుమారుణ్ణి. ప్రేమించి ప్రేమతో, నా కుమారుడా నా దగ్గర అనేక మంది ఉన్నారు, నీవు అనేక సంవత్సరాలు విలాసముగా ఉన్నావు, నీకు కావలసినవన్నీ ఉంచుకో, నువ్వు ఎలాగైనా జీవించు, బయటికి వెళ్ళవద్దని ఎంత బ్రతిమిలాడినా కుమారుడు ఏం చేశాడు చెప్పండి? నాకంతా తెలుసు అని వెళ్ళాడు. లోకంలో ఏం జరిగింది చెప్పండి? పూర్తిగా ప్రాణాపాయం కలిగింది, ఆస్తి పోయింది. అతని జీవితం ఏమైంది చెప్పండి? లాస్టుకు పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చింది. ఎవరు ఆదరించేవారు ఎవరు లేరు. ఆ పంది పొట్టు కూడా మరి ఏ రీతిగా తినాలని ఆలోచన చేసి తండ్రి ప్రేమ ఆ రోజున గుర్తుకు వచ్చింది. దేవునికి స్తోత్రము. అనుక అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, నా తండ్రి యొద్ద అనేక మంది పనివారున్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలితో సచ్చిపోతున్నాను. నా తండ్రి నన్ను ఎంత బాగా చూశాడో, మంచి వస్త్రాలతో, అలాగే నా తండ్రి నాకు బంగారాన్ని ఇచ్చాడా, మంచి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడా, చెప్పులు అన్నీ కూడా, సమస్త నా జీవితం విలాసవంతమైన జీవితం, ఎందుకు కూడా పనికిరాని వాడిని అయిపోయాను అని చెప్పి అక్కడ తలంచుకుని వెనక్కి తిరిగి తండ్రి యొద్దకు వచ్చి అక్కడ 21 ఏమంటున్నాడు చెప్పండి? అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని అనెను. అక్కడ ఏం చేశాడు చెప్పండి? తండ్రి దగ్గరకు వచ్చి, నేను పరలోకములో ఉన్న దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాను, నా తండ్రి నీకు ఎంతో నేను దుఃఖాన్ని కలగ చేశాను, నా జీవిత కాలం అంతా నేను దుఃఖముతోనే భరించాను, వేదన పరిచాను, తండ్రి నేను పాపము చేశాను, నన్ను క్షమించమని తండ్రి పాదాల మీద పడగానే ఏం చేశాడు చెప్పండి? తండ్రి అతనిని కౌగిలించుకుని ప్రశాస్తమైన వస్త్రాన్ని కప్పి
బంగారపు ఉంగరాన్ని తొడిగించి, చెప్పులు తొడిగించి, కొవ్విన దూడను వధించి చనిపోయి తిరిగి నా కుమారుడు బ్రతికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరందరూ నాతో పాటు సంతోషించండి. ఎందుకంటే ధనము పోయినా సంపాదించుకోవచ్చు, ప్రాణము పోతే తిరిగి రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయుష్ ఉండగానే మనం ఏం చేయాలి చెప్పండి? తిరిగి రావాలి. మనం ఆయుష్ ఉండగానే ఆ పడిన శ్రమలో నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక ఏమన్నారు చెప్పండి? అతనిని నేను శ్రమ నుండి నేను తప్పించుతున్నాను. అతను తిరిగి వచ్చాడు కనుక, నా నామం విషయంలో నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక, అతడు నాకు మొరపెట్టుస్తున్నాడు కనుక, అతని శ్రమలో నుండి నేను అతనిని తప్పించుతున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచి, అతడు నాకు మొరపెట్టగా నేను నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతన్ని ఘనపరిచేదను, దీర్ఘాయుష్ చేత అతనిని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన సిలువలో మన కొరకు వేలాడి, చేతులు సాపి, ప్రాణము పెట్టి, ఈరోజు మోషే ఆనాడు ఇస్రాయేలీల ప్రజల కొరకు ఏ రీతిగా వారి కొరకు ఇత్తడి సర్పాన్ని విశ్వాసము కలిగిన వారు చనిపోకుండా వారిని రక్షించడం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఈనాడు మన కొరకు మన దేవుడు ఆయన సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి ప్రయాస పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన మీద మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దృష్టి పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళి, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పాపములోనే పడి ఉండకుండా లెగిసి ఏ రీతిగా తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడో అదే రీతిగా మనం వెళ్ళి ఉంటే తప్పకుండా దేవుడు అతన్ను క్షమించబడి ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను జ్ఞానము కలిగిన వాడను, నా జ్ఞానము వేరు, నా ఆలోచన వేరంటే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భమందు రూపింపబడిన నాడే నీ ప్రవర్తనంతా నేను ఎరిగి ఉన్నాను నా కుమారుడా. కనుక ఇప్పుడైనా వెనక్కి తిరిగిరా, సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీ యొక్క సమస్యలకు కారణమయ్యున్న ఆ పాపాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి రా. దేవునికి స్తోత్రము. అలా తిరిగి వస్తే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నూతనముగా చేయనయ్యి ఉన్నాడు. కనుక నీకు మంచి రక్షణ వస్త్రాన్ని, నీ పాదమునకు చెప్పులను తొడిగించి కనుక కుమారుడుగా మరలా అంగీకరించబడి నమ్మకమైన కుమారుడుగా మరి తండ్రి వద్దకు వచ్చి ఉన్నాడు. మరలా తిరిగి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఎక్కడా కూడా వాక్యము రాయబడలేదు. దేవునికి స్తోత్రము. మళ్ళీ అనేకులు ఈరోజు రక్షించబడి పడిపోయి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. కనుక అది ఎలాంటి విశ్వాసము మనము చూడాలి. కనుక అలాగూ కాకుండా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఏ రీతిగా మన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడో ఆ రీతిగా ఉంటే తప్పకుండా అతనికి దీర్ఘాయుష్ను ఇచ్చి నేను రక్షణ అతనికి అలంకారముగా ఉంచుతున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని కుమారుని అంగీకరించిన వారు జీవము కలిగిన వారు, దేవుని కుమారుని అంగీకరించని వారు జీవము లేని వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రము. అలా మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యెషయా, ఇప్పటి వరకు జీవము లేని వారిగా ఉన్నావు, నీ నామాన్ని ఎరిగిన వారిగా ఉండి ఈ లోకములో ఈ లోకాస్తుల్లో పడిపోయి అనేక శ్రమల పాలయ్యున్న మాకు ఈరోజు నీ రక్షణ ఆనందము చేత మాకు విడుదలచ్చి మమ్మలను నీ కుమార్తెలుగా కుమారులుగా ఈరోజు అంగీకరించి మా ప్రతి బలహీనతలో నుంచి విడిపించి రక్షించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. మీ అందరికీ వందనాలండి. మాది పాతపాడు నుంచి వచ్చామండి మేము. అయితే మా నాన్నకు ఒంట్లో బాగుండేది కాదు. పక్కన బుజ్జదిననే ఇక్కడికి వచ్చింది ఈ చర్చికి. మీ నాన్నకు బాగోట్లేదు కమ్మ, తీసిరమ్మని ఎన్నోసార్లు చెప్పింది. మేము రాకోకుండా అక్కడే వాళ్ళు ఏమైనా అంటారేమని భయపడి అక్కడే ఉండేవాళ్ళం. మా నాన్న అసలు తట్టుకోలేకపోతాను, సరే 7 వారాలు రమ్మన్నారు అమ్మగారని ఫోన్ చేసిందంట. అయితే తీసుకొద్దామని మా నాన్న తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 వారాల్లోనే తగ్గిపోయిందండి. అంతేకాదు మా ఆయన కూడా ఎప్పుడు తాగుతూ ఉండేవాడు. రోజు మాకు గొడవలే,
12 గంటల దాకా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద కూర్చుంటూ ఉండేదాన్ని. తాగొద్దని చెప్పినా వినేవాడు కాదు. మా మామయ్య వాళ్ళని అన్నం తిననిచ్చేవాడు కాదు, మమ్మల్ని అన్నం తిననిచ్చేవాడు కాదు. పిల్లల్ని బ్యాన్ తీసేసి వాళ్ళు తీసుకురాలేదని వాళ్ళని కొట్టేవాడు. తాగిపోతే అసలు మాట్లాడు, బయటికి రాడు. తాగితే ఎవరిని కూడా నుంచొని ఎవడు కూర్చొని ఎవడు ఒకటే అరవటం. రోడ్ల మీద రోజు తెల్లారే వరకు బళ్ళేసుకొని తిరగటం, గోల గోల చేసేవాడు. ప్రభువా, నా భర్తను మార్చని మా గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు ఆ పేడకాళ్ళలోనే నేను లోపలికి వెళ్తే ఎక్కడ మా మీదకి వచ్చి గొడవ తోరుతాడని ఆ గేదెల్లోనే కూర్చొని తెల్లవార్లు ఏడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆకలి అన్నం పెట్టుకున్నా కూడా నాకు పెట్టుకుని తింటుంది, నీ దీనికి మనేదే లేదని ఎంతో గొడవ చేసేవాడు. అటు ఎన్నో రోజు పిల్లలు మేము పస్తులు పుడుకునేవాడు, అయినా కూడా జాలి దయ ఉండేది కాదు. దిగిపోయిన తర్వాత నేను కూడా మామూలుగా తిట్టేదాన్ని కాదు, అసలు పచ్చి బూతులు తిట్టేదాన్ని. నువ్వు మనిషి అయితే సావరరే అని బాగా బూతులు తిట్టేదాన్ని. నా వల్ల కావట్లేదు అమ్మాయి, నాకు ఏదో ఒకటి చేసి నన్ను మార్చండి అని ఏడ్చేవాడు. ఆకుపసర్లని భద్రాచలం తీసుకెళ్ళాం, 10,000 అయినా కూడా మానలేదు. పెనపాక తీసుకెళ్ళి పాసర పోపించాం, అయినా కూడా మానలేదు. 1 సంవత్సరంన్నర మానాడు, మళ్ళీ మొదలేసి తాగుతున్నాడు. టీవీలో చూపించాయి, 3,000 పెట్టాం, మందులు తీసుకొచ్చాం, అయినా కూడా మానలేదు. ప్రభువా, నేను ఏం చేశానో ప్రభువా, మేము పుట్టినకాడినించి అన్ని కష్టాలే పడ్డాం ప్రభువా. మా నాన్నకి బాగోక కనీసం మా పెళ్లి చేయటం కూడా 20,000 కూడా అప్పు తేలేని పరిస్థితి మాది. మా నాన్న ఈ పనికి వెళ్ళినాను అంటే వెళ్ళేవాడు కాదు, గొర్రెలు గేదెలు కొంట వ్యాపారాలు చేసేవాడు, అయినా కూడా మిగిలేవి కాదు అసలు. అట్టంటే ఎవరిని అడిగినా 10,000 ఇచ్చేవాడు. మాకు మామిడి తోట ఉంది, అది ఇచ్చి ఎట్టగొట్టోకి 20,000 ఇచ్చి మా పెళ్ళిళ్ళు చేసాడు దేవుడు చెప్తాం. అసలు ఈ గుడి అంటే ఈ ప్రార్థన అంటే మాకు తెలిసేదే కాదు అసలే. మా అక్కడ గూడెంలో చర్చి ఉండేది. ఒకరోజు నేను అసలు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి చర్చి గోడ అంటుకొని ఆ గుడి గోడ అంటుకున్నా కూడా స్వస్థత వచ్చిద్దేమో అని నాకు అంత ఇష్టం దేవుడు అంటే మాకు మా అక్కకి నాకు. ఆ గోడ అంటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ ఏదైనా పనికి వెళ్ళాలంటే. ప్రభువా, నా మర్త మళ్ళీ 2 నెలలు కాదు కదా, ఇక జీవితాంతం ఎప్పుడూ కూడా తాగకూడదు ప్రభువా. తాగితే మనిషిలాగా ప్రవర్తించట్లేదు ప్రభు, మేము ఎన్నాళ్ళు పడాలి, మమ్మల్ని తీసేసుకో ప్రభు, నేను చచ్చిపోతే బిడ్డలేమైపోతారని. మేము అసలే కష్టాలు పడినాం, మా కష్టాలు వాళ్ళకి రాకూడదని ఎంతో ఏడ్చాం. అలాగే మా నాన్న, నేను అసలు నాకు ఈ మా నాన్న గురించి ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం, ఇప్పుడు వరకు తాగలేదండి. దేవుడు నా జీవితం ఎంతో గొప్ప కారి, ఈ సన్ని దొరకటమే నేను చేసుకున్న వరం. అంతేకాదు మా పిల్లలకి ఎన్నో దెబ్బలు తగిలాయి. 10 రోజులు బాగుంటే 10 రోజులు అసలు తలకాయలు మగలటం, రక్తం గారటం, హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇది నా వల్లే తగిలిందని ఎంతో గొడవ చేసేవాడు. పిల్లాడు ఫ్యాన్ తగిలేటప్పుడు కూడా నాకేదో ఆత్మ, దేవుడు ఆత్మ అక్కడ ఫ్యాన్ తగులుతుంది వెళ్ళి చెప్పమన్నట్టుకు నాకు బట్టలు ఉతుంది నాకు వినపడింది. నానా ఫ్యాన్ తగిలిద్ది అంట పిల్లాడు, కానీ ఎంత ఏడ్చినా ఏంటమ్మా అన్నాడు. కానీ పిల్లాడికి తప్పించుకోలేకపోయాడు, కంటికి ఫ్యాన్ తగిలింది. అట్టా 2-3 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాము. అంతేకాదండి, మేము చిన్నప్పటి నుంచి టీవీలు చూస్తాం, పాములు సినిమాలు, దయాల సినిమాలు చూస్తాం, మాకు అలవాటు. అలాంటిది ఏంటో ఇక పాములు కళ్ళలోకి రావటం, పద్దాక పనికి వెళ్ళిన గేదెల కాడికి వెళ్ళినా కూడా కాళ్ళలో పడతాం. గడ్డి కోస్తుంటే 4-5 పనులు కోసినప్పుడు ఒక పని తీసినప్పుడు ఇంకో పని కిందకు పాము వస్తుంది. ఇదేంటి ప్రభు, నన్ను ఏమి చేయట్లేదు కానీ నా దగ్గరికే వస్తుంది. ఈ అమ్మాయి ఏమో నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు, నేనేం చేయను ప్రభు, నా శక్తి నశించిపోయింది, నా దగ్గర ఓపికైపోయింది, నాకు వచ్చి నాకు చేత కాదు ప్రభు ప్రార్థన చేయటం, నేను ఎలా చేయాలో నాకు నేర్పు ప్రభు అని ఎంతో ఏడ్చాను. ఒకరోజున ఏది బాధ ఉండా సందా పెట్టులో రాసేస్తే తగ్గిద్దనే విశ్వాసం వచ్చి ఒకరోజు పేపర్లో రాశాను, అయ్యగారితో కూడా చెప్పాను. అప్పటి నుంచి ఆగిపోయింది. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, అమ్మగారు అయ్యగారు మీకేం బాధ లేదమ్మా, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేవుడే ఉన్నాడు, మీరు భయపడొద్దని పోగడసేపు మా ఇంటికాడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు.
ఎప్పటి నుంచి మాకు రాలేదు, మళ్ళీ ఒక రోజున మళ్ళీ ఎటు పాము వచ్చి నన్ను అంటుకోపోతే ఆ పాము నన్ను అంటుకోకుండా మొత్తం ఆ పాము అంతా ముక్కలు ముక్కలుగా అయిపోయి చేపలుగా మారి పైన నేను పైకి నడిచి వెళ్తున్నాను, పైన చుక్కలన్నీ కనపడుతున్నాయి, ఆ చేపలన్నీ నా తల మీద పడుతున్నాయి. నేను ఎంతో సంతోషించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడేమో, ఆ పాము నన్ను అంటుకోలేకపోతుందని నేను ఎంతో సంతోషపడ్డాను. దేవుడు ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడాడు. నేను ఎన్ని గొడవలు ఎన్ని ఒక్కరోజు అయితే పడతారు, ఎవరైనా 10 సంవత్సరాలు ఎవరు కూడా పడలేరు. కొట్టుకొని తిట్టుకొని భర్త మాట అంటేనే ఎంతో బాధపడుతున్నారు. తన్నులు నా పిల్లల బ్యాందీసేసలేడు, ఎవరు చేస్తారు ఆ పనులు? నా పిల్లలు కూడా కష్టపడుతూనే ఉన్నారు. దేవుడు మళ్ళీ మా ఆయన తాక్కోకుండా మా కుటుంబాన్ని ఇప్పుడు వరకు రక్షించాడు. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాబట్టి